రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో అక్రమంగా అకారణంగా ఒక సీనియర్ ఒక 70 సంవత్సరాలు పైబడ్డ ఒక సీనియర్ నాయకుల్ని జైల్లో పెట్టి ఇది చాలా బాధాకరంగా అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే అది అక్రమ అరెస్టు అనాలంటే కేసన్న కొట్టేయాలి లేదా క్వాష్ పిటిషన్ ఎలా ఉన్నా చేయాలి. అక్రమ అరెస్టు ఎలా అంటారండి మీరు? ఆధారాలతో సహా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే రిమాండ్ ఇస్తే జ్యుడిషియల్ రిమాండ్ ఇస్తే ఏ చోటకు వెళ్ళినా ఏ కోర్టుకు వెళ్ళినా పిటిషన్లు డిస్మిస్ అవుతున్నాయంటే హౌ స్ట్రాంగ్ కేస్, కేసు ఎంత స్ట్రాంగ్ గా ఉందని అర్థం. దీని మీద ప్రభుత్వం మీద విరుచుకు పడితేనో జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకు పడితేనో ఇది ఏం ధర్మం అవుతుందని అడుగుతా ఉన్నా. ఇది ఒక దుర్మార్గమైన ఆలోచన చేసేటటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని కాపాడటం కోసమో చంద్ర తెలుగుదేశం పార్టీని కాపాడటం కోసమో భుజాన వేసుకునే కార్యక్రమం చెబుతున్నా. నేను ఇవాళ చెప్పింది కాదు, అసలు మాకు కొత్త ఇదేమన్నా నాకు తెలియకూడదని మేము ఎప్పుడు చెబుతున్నాం. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వస్తాడు ఎప్పుడు నుంచి చెప్తున్నాం మేము. గుర్తు తెచ్చుకోమని మనం చేస్తున్నా, జన సైనికులకు మనం చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి మనం చేస్తున్నా, దేవన్ నుంచే చెప్తున్నాం. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసే వస్తారు, కలిసే పోటీ చేస్తారు అని దేవన్ నుంచి మేము చెప్తున్నటువంటి అంశం. ఇవాళ ఏదో చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా అరెస్ట్ చేశారు, అక్రమంగా అరెస్ట్ చేశారు కాబట్టి మేము బలహీన పడిపోయింది కాబట్టి మేము వచ్చి కూర్చుంటున్నాము అనేటువంటి మాట నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు, కానీ మేము గతం ఎప్పుడో చెప్పాము, చెప్పింది జరుగుతుంది. మీరు కలిసి వచ్చినా ఒకటే, కలిసి రాకపోయినా ఒకటే, అన్నిటికీ సిద్ధమై మేము రాజకీయాల్లో ఉన్నామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా.